హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీ అందరి కోసం ఇంకొక బైక్ తీసుకొచ్చాను. దట్ ఈస్ ఆల్ న్యూ టీవీఎస్ రేడియోన్. సో ఇది 110 సీసీ. యాక్చువల్లీ ఈ బైక్ ఏంటంటే మనకి హీరోలో ఉన్న స్ప్లెండర్ అయితే ఉండదో. సో చూడడానికి కొంచెం ఇంచుమించు డిజైన్ అయితే అలానే ఉంటుంది. బట్ ఈ బైక్లో మెయిన్గా ఫీచర్స్ ఏమున్నాయి అండ్ లైక్ దీని ఫీచర్స్ ఏంటి అండ్ దీన్ని మనం రైడ్ చేసినప్పుడు రైడ్ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది టోటల్గా మీకు క్లియర్గా చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. బేసిక్గా ఈ బైక్ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అనమాట. కొంచెం మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. టోటల్లీ మీకు ఫ్యామిలీకి మెయిన్గా బేస్ అయిన బైక్. సో చూద్దాం దీంట్లో మనకి మెయిన్గా ఫీచర్స్ ఏమున్నాయి అనేది మీకు ఈచ్ అండ్ ఎవరైతే క్లియర్గా చెప్తాను. సో మీరు ఎవరైనా కానీ ఈ టీవీఎస్ రేడియోన్ బైక్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. సో బిఫోర్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి బైక్ రివ్యూస్ అండ్ కార్ రివ్యూస్ కానీ ఇలాంటి చాలా వస్తూనే ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మనం బైక్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ టీవీఎస్ రేడియోన్ 110 సీసీ 2021 మోడల్. సో దీంట్లో ఏంటంటే మీకు ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఓవరాల్ అయితే మీకు చూడడానికి స్ప్లెండర్ అయితే ఉంటుందో హీరో నుంచి. సో దాంట్లో కొంచెం ఈ సైజ్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎ బిగ్గర్ వర్జన్ ఆఫ్ హీరో స్ప్లెండర్ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. అయితే మీకు దీంట్లో ఏమేమి ఉన్నది అనేది క్లియర్గా చెప్తాను. ఈ బైక్లో ఏంటంటే ఇది 110 సీసీ ఇంజన్ అండ్ ఈ బైక్ని చూడగానే మనకి ఇక్కడ ఈకో థ్రస్ట్ ఎఫ్ఐన్ కూడా కనిపిస్తుంది, ఇంకోటి డ్యూరో లైఫ్ అని కనిపిస్తుంది. సో ఈ రెండు ఏంటంటే దీనిలో డ్యూరో లైఫ్ ఇంజన్ ఉంటుంది అండ్ దీని టెక్నాలజీ కూడా ఈకో థ్రస్ట్ ఎఫ్ఐ అంటే దీనిలో ఇంజన్లో అయితే మనకి పిస్టన్ ఉంటుందో ఈ పిస్టన్కి మాలిక్ కోట్ అనేది ఒక కోటింగ్ ఉంటుంది అనమాట. సో దాంతో ఏమైతే మీకు ఇంజన్ ఉన్న ఫ్రిక్షన్ తగ్గుతుంది, దానివల్ల మీకు కొంచెం లిటిల్ పవర్ అండ్ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో బేసిక్గా ఇది టీవీఎస్ వాళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ పవర్ గురించి చూసుకుంటే ఈ బైక్లో ఒకసారికి మీకు 110 సీసీ అంటే టెక్నికల్గా 109.7 అండ్ పవర్ ఏమి మీకు 8.1 PS పవర్ అండ్ 8.7 NM టార్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంజన్ దగ్గర అనిపిస్తుంది టీవీఎస్ బ్రాండింగ్. ఇదంతా మీకు బ్రాంజ్ గోల్డ్ టైప్ ఆఫ్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ కనిపిస్తుంది. సో చూడడానికి అయితే కొంచెం అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ అయితే. అంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ ఒకవేళ చూసుకుంటే సో ఇక్కడ మీకు టీవీఎస్ స్టార్ సిటీ ఎలా ఉంటుందో ఒకప్పటిది సేమ్ అలాంటి హెడ్ ల్యాంపే ఉంది. ఇక్కడ కింద మీకు డిఆర్ఎల్ ఉంది. సో దిస్ ఈజ్ ఎల్ఈడి డిఆర్ఎల్. ఇది హాలోజన్ లైట్స్ అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అండ్ సస్పెన్షన్ కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ మీకు ఈ ప్రజెంట్ మనం చూసినైతే ఓన్లీ డ్రమ్ మోడల్. సో ఇక్కడ మీకు ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ట్యూబ్లెస్ టైర్స్ మనకి గుడ్ ఎడిషన్ అండ్ అలాయ్ వీల్స్. సో అలాయ్ వీల్స్ రావడంతో మనకి బయట వెయిట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ దగ్గర చూసుకుంటే టోటల్ మీకు ఫుల్ క్రోమ్ టైప్ కనిపిస్తుంది. సో ఏంటంటే బైక్ని చూడగానే కొంచెం మనకి పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో చూడడానికి కొంచెం లాంగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి దీంట్లో అడిషన్ బెనిఫిట్ ఏంటంటే దీని సీట్ ఉంది కదా, సీట్ కొంచెం చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇట్ ఇస్ కంఫర్టబుల్. అంటే కొంచెం బ్రౌన్ కలర్ టైప్ ఆఫ్ సీట్ ఉంది. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అండ్ దీంట్లో ఇంకోటి కంప్యూటర్ బైక్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది. దాంట్లో మీకు ఇక్కడ ట్యాంక్ దగ్గర లిటిల్ చిన్న చిన్న డిఫరెన్సెస్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ట్యాంక్ ప్యాడ్ అనేది ఉంది అండ్ ఇక్కడ రేడియో అనే లోగో. అండ్ రియర్ చూసుకుంటే రియర్ మీకు ఈ సస్పెన్షన్ ఉంది కదా, ఇది అడ్జస్టబుల్ అండ్ రియర్ కూడా టైర్స్ అనేవి బాగున్నాయి. ఇవి కూడా ట్యూబ్లెస్ టైర్సే టీవీఎస్ కంపెనీ నుండి. అండ్ ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మీకు బల్బ్ టెయిల్ ల్యాంప్, బల్బ్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ మీకు బ్యాగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్టే టైప్ ఉంది ప్లాస్టిక్ది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటేనేమో ఇది ఇందాక చెప్పాను కదా అడ్జస్టబుల్ అని. సో ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ సస్పెన్షన్ మీకు కంఫర్ట్ కానీ లైక్ సాఫ్ట్ కానీ హార్డ్ కానీ చేసుకోవాలనుకుంటే మీరు ఈ బైక్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది లేడీస్ కోసం సారీ గార్డ్, ఫుట్ రెస్ట్ అండ్ ఏంటంటే బైక్ అయితే కూర్చోవడానికి కంఫర్టబుల్ అయితే చాలా ఉంది. అండ్ దీనిలో ఓన్లీ 4-speed గియర్ బాక్స్ ఉంటుంది, వెట్ మల్టిపుల్ క్లచ్. ఇప్పుడు ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే కూడా ఫ్యూల్ ట్యాంక్ దీనిలో 10 లీటర్స్ ఉంటుంది. సో 10 లీటర్స్ అంటే ఈ బైక్ ఏంటంటే మైలేజ్ మనకి అరౌండ్ 60 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కంపెనీ మనకి ఎక్కువ చెప్తుంది బట్ మనకి అరౌండ్ 60 వరకు అయితే దీని మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఈ బైక్ వెయిట్ కూడా తక్కువనే ఉంటుంది. సో జస్ట్ ఓన్లీ 180 కేజీస్, సేమ్ లైక్ స్కూటీ. ఒక స్కూటీ మనకి ఎంత వెయిట్ ఉంటుందో ఈ బైక్ కూడా సేమ్ అదే వెయిట్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు 180 mm ఉంటుంది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ. సో మనకి కొంచెం నార్మల్ రోడ్స్, ఆఫ్ రోడ్ ప్యాచెస్ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా కింద కూడా మనకు అంత ఎఫెక్టివ్ ఏం పడదు. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ స్పీడోమీటర్ దగ్గర చూసుకుంటే సో పెద్దగా చేంజెస్ ఏం లేవు, వెరీ బేసిక్. సో స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ అండ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ లైట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, న్యూట్రల్, హై బీమ్ అండ్ ఇండికేటర్స్ అంతే. గంతకంటే ఏం లేవు. సో లైక్ డిజిటల్ స్పీడోమీటర్ అలాంటిది అయితే ఏం లేవు. సో ఇక్కడ మీకు లైక్ పవర్ మోడ్స్ ఉన్నాయి కదా, ఈకో మోడ్, పవర్ మోడ్ అంటే లైట్స్ వస్తాయన్నమాట. సో ఎకనామీ మోడ్లో లైట్ చేసినప్పుడు గ్రీన్ వస్తుంది అండ్ ఇక్కడనేమో మీకు ఆరెంజ్ కలర్ లైట్ వస్తుంది. సో అవి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఏం రాలేదు ఈ బైక్లో. అండ్ ఇదైతే లైట్స్ది, మెయిన్ లైట్ ఆన్, మెయిన్ లైట్ ఆఫ్ది అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ ఈ బైక్కి కిక్ రాడ్ కూడా ఉంది. సో కిక్ రాడ్ విచ్ ఈస్ గుడ్ అడిషన్. అండ్ ఇలాంటి బైక్స్కి యాక్చువల్లీ ఆ కిక్ రాడ్స్ ఉండాలి.
అండ్ ఇక్కడ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ ఉంది, ఇండికేటర్స్ ఉన్నాయి, హార్న్ ఉంది. సో ఓవరాల్ ఇదైతే ఈ బైక్లో మెయిన్గా ఫీచర్స్, ఇంతకంటే ఏం లేవు. సో ఇప్పుడు మనం ఏంటంటే రైడ్కి వెళ్దాం. సో రైడ్కి వెళ్ళినప్పుడు రియల్ టైంలో మనకి ఎలా ఉందనేది రైడ్ ఫీడ్బ్యాక్ అనేది చూద్దాం. అండ్ ఇప్పుడు మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇంజన్ సౌండ్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంది ఈ బైక్ది. అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్, సో బైక్ మీద కూర్చోగానే ట్యాంక్ కంటే కొంచెం హెడ్ ల్యాంపే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో విచ్ ఇస్ కైండ్ ఆఫ్ వియర్డ్. సో 8.1 PS పవర్ ఎలా ఉందనేది చూద్దాం. సో గేర్స్ కూడా అన్ని మీకు బ్యాక్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు 2 సైడ్స్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ క్లిక్ చేసుకుంటే మీకు గేర్స్ పడతాయి. సో 4-స్పీడ్ గేర్ బాక్స్. సో పవర్ అయితే యాక్చువల్లీ బాగానే ఉంది. సో కంపెనీ వాళ్ళు ఏమంటారంటే 15% మోర్ వస్తుంది పవర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ కత్రస్ట్ FI తోటి. సో పవర్ అయితే ఫీల్ అవుతున్నాం, బట్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా కొంచెం ఫుట్ బ్రేక్స్ దగ్గర వైబ్రేషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ పవర్ గురించి మాట్లాడదాం. సో పవర్ మీకు ఇంకోసారి చూస్తాను. స్పీడోమీటర్ డిస్కనెక్టెడ్ ఉంది, సో ఇగ్నోర్ ఇట్. సో యాక్సలరేషన్ కొంచెం ఎక్కువ ఇవ్వగానే మనకి సీట్ దగ్గర అండ్ ఫుట్ బ్రేక్స్ దగ్గర వైబ్రేషన్స్ వస్తున్నాయి. సో పవర్ వైజ్ ఓకే, పవర్ వైజ్ అయితే నో ప్రాబ్లమ్స్. అండ్ ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఓ మై గాడ్, ఇలాంటివి ఎప్పుడు మధ్యలోకి వస్తాయో అర్థం కాదు. సో ఒకవేళ ఇప్పుడు సస్పెన్షన్ గురించి చూసుకుంటే, సస్పెన్షన్ అయితే సాఫ్ట్ ఉంది. సో ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాబట్టి కొంచెం సస్పెన్షన్ అనేది సాఫ్టే ఉంది. సో సస్పెన్షన్ వైజ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ వైబ్రేషన్ గురించి మాట్లాడుకుంటే సీట్ దగ్గర అండ్ ఫుట్ బ్రేక్స్ దగ్గర ఉన్నాయి. అండ్ బైక్ అయితే లైట్ వెయిట్ అండ్ నింబుల్ ఉంది రైడ్ చేయడానికి. ఈ బైక్ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాబట్టి మనకి మైలేజ్ ఒక 60 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కంపెనీ మనకి 74 అని చెప్తుంది, బట్ అరౌండ్ 60 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. బట్ సస్పెన్షన్ ఇంకా సాఫ్ట్ ఉంటే బాగుండేది. సో మరీ అంత సాఫ్ట్ అయితే ఏమి అనిపించట్లేదు. ఇట్ ఈస్ డీసెంట్, బట్ ఇంకా కొంచెం సాఫ్ట్ ఉండాలి. సో ఫ్యామిలీ పర్పస్ అయితే ఇంకా కొంచెం అడిషనల్ కుషనింగ్ అండ్ సస్పెన్షన్ ఇంకా కొంచెం సాఫ్ట్ ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్లో రియల్ సస్పెన్షన్ అయితే ఉందో అది కొంచెం అడ్జస్టబుల్. సో సాఫ్ట్ కానీ హార్డ్ కానీ చేసుకోవచ్చు. బట్ ప్రీలోడెడ్ అంటే కంపెనీ నుంచే ఇంకా కొంచెం సాఫ్ట్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే బైక్ కొన్న ప్రతి ఒక్కళ్ళు అయితే మనకి సస్పెన్షన్ ట్యూన్ చేసుకోరు. సో కంపెనీ నుంచే డైరెక్ట్ కొంచెం సాఫ్ట్ సైడ్ ఇచ్చేస్తుంటే ఇంకా మంచిగా ఉండేది. అండ్ ఇప్పుడు మనం ప్రైస్ గురించి చూసుకుంటే ఈ బైక్ ప్రైస్ ఏమో మనకి 83,000 రూపీస్ ఉంది ఆన్రోడ్ ప్రైస్. సో ఇది హైదరాబాద్ ఆన్రోడ్ ప్రైస్. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే తక్కువగానే ఉండొచ్చు, అది కూడా ప్లేస్ టు ప్లేస్ డిఫరెన్స్ అవుతుంటుంది. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా షోరూమ్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ బుకింగ్స్ కూడా మీరు అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ చూసుకుందాం. సో పవర్ వైజ్ అయితే పవర్ అయితే బాగానే ఉంది. సో వైబ్రేషన్స్కి వస్తేనేమో వైబ్రేషన్స్ మీకు సీట్ దగ్గర ఫుట్ బ్రేక్స్ దగ్గర ఉంది. అండ్ బ్రేక్స్ చూసుకుంటే బ్రేక్స్ ఆర్ గుడ్, బ్రేక్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి, వర్క్ చేస్తున్నాయి. సో బ్రేక్స్ నేను టెస్ట్ చేశాను, బాగున్నాయి. అండ్ సస్పెన్షన్ ఇంకా కొంచెం సాఫ్ట్ ఉంటే బాగుండేది. అండ్ మైలేజ్ అయితే బాగుంది, 60 వరకు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవైతే ఈ బైక్ మెయిన్ ఫ్యాక్టర్స్. సో ఒకవేళ మీరు ఎవరైనా ఈ బైక్ కొనాలి అనుకుంటే మాత్రం ఒకసారి బైక్ని టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు ఈ బైక్ గురించి క్లియర్గా అర్థమైపోతుంది లైక్ ఎలా ఉంది అనేది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్క లాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ దగ్గర ఉన్న షోరూమ్ ఉంటే ఒకసారి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి చూడండి. సో టోటల్ ఏంటంటే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్, ప్రాక్టికల్ బైక్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీ ఫాలోయింగ్ మీ, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.